దగ్గర నుంచి అందరు బ్లెస్ అంటున్నారు. ఇట్స్ నేనేం అంత పెద్ద మనిషిని కాదు బ్లెస్ చేయడానికి. ఇదంతా నా కుటుంబం, ఆది నుంచి మొదలైన మా కుటుంబం ఇది. సురేష్ గారు, వినయ అన్న, నేను మొన్న ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాను, శ్రీనుని గణేష్ని చూస్తుంటే నేనే పిల్లాడిని. వీళ్ళు ఆస్ట్రేలియాలో ఇంతంత ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంతంత అయిపోయారు. సో చాలా ఫాస్ట్గా వీళ్ళని చూస్తుంటే నాకు అర్థమైంది నేను చాలా ఫాస్ట్ పెరిగానని. ఇందాక వినయ్ గారు మాట అన్నారు నా దశ బాగుంది అని. నేను పెద్ద దశల్ని నమ్మను, సినిమా దశని, వినయ్ గారి దశని, నేను దశల్ని పెద్ద నమ్మను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే పదాన్ని ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. ఈ సినిమా మొట్టమొదటి క్రెడిట్ ఈ సినిమాకి హీరో మా వివి వినయ్ గారు. ఒక డెబ్యూ హీరోని పెట్టుకొని ఎంత అంటే ఆయన ఎంత మతన పడతారో సినిమా తీసేప్పుడు, ఎంత కష్టపడతారో నాకు బాగా తెలుసు, మూడు సినిమాలు చేశాను కాబట్టి. ఆయనతో ఆయన పడ్డ కష్టానికి ఫలితమే ఈరోజు అల్లుడు సీను హిట్ అవ్వడం. ఆయనకి ఆయన పడే మదనకి తోడైన చోటా గారి ఫోటోగ్రఫీ అవ్వచ్చు, సురేష్ గారు, సరే ఆయన గురించి తర్వాత మాట్లాడదాం, చంద్రబోస్ గారు కానివ్వండి, గౌతమరాజ్ గారు కానివ్వండి, సెట్ వేసిన ప్రకాష్ కానివ్వండి, వీళ్ళందరూ ఆయన మదనకి తోడుపడి కోన రాసిన కథ అయితే, కోన రాసిన మాటలైతే ఉంది, బాబీ ఇచ్చిన కథ అయితే ఉంది, వీళ్ళంతా వినయ్ గారి మదనకి హెల్ప్ చేసి కష్టపడి ఆ కష్టానికి ఫలితం దక్కించుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఐ విష్ ద హోల్ టీమ్ అ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నుంచి అందరూ సురేష్ గారు బాగా ఖర్చు పెట్టారు, సురేష్ గారు బాగా కష్టపడ్డారు, ఆయన బాగా వివి వినయ్ గారిని ఎన్నుకున్నారు, ఆయన బాగా ఇది చేశారని అందరూ సురేష్ గారికి క్రెడిట్ ఇస్తున్నారు. ఒక తండ్రి కాదు ఆయన బాధ్యత, తన కొడుకుని ఆయన నమ్మి సినిమా తీసినప్పుడు తండ్రి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ కొడుకు కూడా అంతే కష్టపడి ఆ తండ్రికి ఈరోజు గర్వంగా నా కొడుకు ఇంత గొప్పగా ఎదిగాడని ఆ తండ్రి కూడా వెళ్ళి చెప్పుకునేలాగా చేశాడు మా సీను. సినిమా చూసినప్పుడు నేను కూడా బహుశా అంత కాన్ఫిడెంట్గా లేనే ఉన్నా మొట్టమొదటి సినిమా చేసినప్పుడు. తను డెలివర్ చేసిన డైలాగ్స్ అయితేనే ఉంది, తను చేసిన డ్యాన్స్ అయితేనే ఉంది, తను చేసిన ఫైట్స్ అయితేనే ఉంది, ఇవన్నీ అసలు తీసి పక్కన పెడితే కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేయడానికి మనిషికి దమ్ము కావాలి. ఆ కుర్రాడికి నిజంగా భగవంతుడు ఇచ్చిన ఆశీస్సులు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ అమ్మగారి నుంచి వచ్చే ఆశీస్సులు. నాకు తెలిసి ఆవిడ ఎంత మంచి మనిషి, ఎంత మనిషి ఇల్లాలో, అలాంటి మహాతల్లి దగ్గర నుంచి వచ్చిన ఆశీస్సులు. నిజంగా ఇద్దరు కొడుకుల్ని కూడా ఈరోజు గర్వంగా తల్లిదండ్రులు కూర్చొని మా కొడుకుని చూడండి ఎంత బాగా ప్రొడ్యూసర్గా ఒక కొడుకు, హీరోగా ఒక కొడుకు ఎంత బాగా ఎదిగారని చెప్పుకుంటున్నారు. బట్ అయినా కూడా ఏ తండ్రి చేయని సాహసం సురేష్ చేయడం జరిగింది. ఈరోజు డెబ్యూ సినిమాకి ఎంతగా ఖర్చు పెట్టి తన కొడుకు మీద ఇంత నమ్మకాన్ని పెట్టుకొని ఆయన కూడా ఒక తండ్రిగా ఇంత గుండె ధైర్యంతో మరి ఆయన చేసినందుకు ఆయనకు కూడా నా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాగే ఆయన తీసిన సీనుకి ఒక చిన్న సజెషన్ ఇస్తాను. ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు సినిమా తీశారు, దాని పేరు ఆటోగ్రాఫ్. అందులో పాట ఉంటుంది, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థం అందులోనే ఉంది. ఎంత ఎదిగినా కూడా తల దించుకొని ఇలాగే కష్టపడి ఎన్నో శిఖరాల్ని మా సీను అధిరోహించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఇలాంటి సందర్భంలో నన్ను ఇక్కడికి ఒక గెస్ట్గా రమ్మని, ఈ అద్భుతమైన పాజిటివ్ ఎన్వైరన్మెంట్లో నన్ను కూడా ఒక భాగం చేసినందుకు సురేష్ గారికి, మా వినయాన్నకి మళ్ళీ ఇంకోసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఆఫ్ అల్లుడు సీను. మా అమ్మ కోరిక బలమైందని ఇప్పుడే నాకు కూడా అర్థమైంది. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను.